Hi friends, na peru Anjaneyulu. Welcome to my channel. Friends, na latest videos ni meer miss avakunda undalante ganaka ee video kinda kanipistunna vanti red button click chesi pakkane unnavanti bell icon ni tap cheskondi. Friends, man late cheyakunda topic lekku veldam. Friends, nen last video upload chesinappudu adi 10th class based pana Bank of India vacancies ani cheppesi application form ela fill cheyali ani cheppesi chaala mandi doubts adigaru. So nenu ventane respond avvalekapoyanu endukante na kuda oka doubt undindi ekkada pampichalani cheppesi andukosam ani cheppesi nenu Mumbai desk ki call chesanu. ఇక్కడ వచ్చేసి చూడండి, మీరు కెరియర్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇలా ఒక పాపప్ వస్తుందండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ముంబై, ఆ ముంబై నెంబర్ ఇక్కడ ఇస్తున్నారు. కావాలంటే మీరు కూడా ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. ఈ నెంబర్ కాల్ చేస్తే కొన్ని క్లారిఫికేషన్ తీసుకున్నాను, ఎక్కడ పంపించాలి, మనకి ఏమేమి ఫిల్ చేయాలని చెప్పేసి నాకున్న డౌట్స్ క్లియర్ అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ కూడా ట్రై చేశాను, కాకపోతే నాట్ రెస్పాండింగ్. ఓకే, అది నెంబర్ పిక్ చేయట్లేదు. ఓకే, మనం ఈ ఫామ్ ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలో చెప్తానండి. మనకు వచ్చేసి చూడండి, మనం ఆంధ్రప్రదేశ్ జోన్కు అప్లై చేస్తున్నాము విశాఖపట్నం అని చెప్పేసి. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మనకి ఈ ఫోటోగ్రఫీ మనకు అటాచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్రాంచ్ వచ్చేసి విశాఖపట్నం అని చెప్పేసి పెట్టేయండి. ఇక్కడ జోన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి జోన్ను ఫిల్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ మీ నేము, ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషను, మీ రిలీజియన్, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఫిల్ చేయండి. తర్వాత వచ్చేసి కమ్యూనికేషన్ అడ్రస్, మీ అడ్రస్ని ఫిల్ చేయండి. అంతేకాకుండా మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ని టిక్ చేసి పంపించండి. చూడండి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానివ్వండి. తర్వాత వచ్చేసి మీరు ఏదైతే డాక్యుమెంట్స్ పంపిస్తున్నారో వాటిని టిక్ మార్క్ చేయండి. ఓకేనా? అంతేకాకుండా ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి హియర్ బై అండర్టేకింగ్ దాట్ అని చెప్పేసి మీకు చెప్పాను కదా. ఇంతకుముందు ఏమైనా ఇల్లీగల్ యాక్ట్స్ కానివ్వండి, ఏదైనా కేసు ఫైల్ అంటే కనుక మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకపోతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి డైరెక్ట్గా మీకు ఏదైనా కానీ ఆల్రెడీ కేసెస్ ఉంటే కనుక అది కొట్టివేయబడి ఉంటే కనుక థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీకు ఇచ్చినటువంటి కాలపరిమితిలోనే మీరు ఈ డాక్యుమెంట్స్ వచ్చేసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ ఈ ఆఫీస్కి పంపించండి. సో సూర్య భాగ్ విశాఖపట్నంకి పోస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, క్విక్ రెస్పాన్స్ ఇవ్వలేనేము, ఎందుకంటే సో నేను ఇన్ బిట్వీన్ 12 to 9 వరకు నేను ఆఫీస్లో ఉంటాను. ఆఫ్టర్ 9 లేదా 10 o'clock తర్వాత మీకు రెస్పాండ్ అవుతాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. సో మార్నింగ్ మీకు అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కూడా మీకు మరికొత్త అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నాను. అదేంటంటే యూపీఎస్సీ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 6th March వరకు ఉంటుంది. ఫారెస్ట్ ఆఫీసర్ పోస్ట్ అనేది పడి ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు నాకు ఇచ్చే ఒక చిన్న సపోర్ట్ ఏంటంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీరు ఇచ్చినటువంటి కామెంట్ సెక్షను, లైక్, తర్వాత వచ్చేసి డిస్టాగ్ల పైన సో ఫీడ్బ్యాక్గా తీసుకుంటాను. కంపల్సరీగా మీకు ఈ వీడియో చాలా వరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్డ్ ఛానల్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.